భారత దేశం వ్యాప్తంగా 75వ ఇండిపెండెన్స్ డే జరుపుకుంటాం జరిగింది అదే రోజున ఆంధ్ర రాష్ట్రంలో ఒక దళిత మహిళపైన అతి దారుణంగా దాడి జరిగి చంపేస్తం జరిగింది ఇది చాలా చాలా బాధాకరం గతంలో వైకాపా నాయకులు గన్నకన ముందల జగన్ వస్తాడని చెప్తం జరిగింది ఈ రోజు జగన్ లేడు గన్ను లేని పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో మనం చూస్తున్నాం జరిగిన 12 గంటల తర్వాత జగన్ రెడ్డి స్పందిస్తాడు ఇది నిజంగానే చాలా చాలా బాధాకరం గతంలో వైజాగ్ లో ఘటన జరిగినప్పుడు హడావుడిగా ప్రత్యేక హెలికాప్టర్ లో ఆయన వైజాగ్ కెళ్ళి అక్కడ ఎల్జి పాలిమర్ సంస్థకి చెందిన యజమానంతో ఎయిర్‌పోర్ట్ లాంజ్ లో కూర్చుని సంప్రదింపులు చేసి అక్కడ పెద్ద ఎత్తున కోటి రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించి తిరిగి వస్తం జరిగింది ఈ రోజు ముఖ్యమంత్రి గారు నివసిస్తున్న తాడిపల్లి నుంచి కరెక్ట్ గా గుంటూరు వెళ్ళేదానికి 40 నిమిషాలు పడుతుంది ఒక దళిత చెల్లిపైన ఇంత దారుణంగా దాడి జరిగి హత్య జరిగినప్పుడు ముఖ్యమంత్రి గారు స్పందించే పరిస్థితులు లేరు కనీసం కుటుంబానికి ఫోన్ చేసి పరామర్శించే పరిస్థితులు లేదు నిన్న హోమ్ మంత్రి గారు మాట్లాడుతూ ఎవరిచ్చారు హక్కు మహిళల్ని చంపేదానికని ఆమంటారు అంటే నవ్వాలా ఏడవాలా నాకు అర్థం అట్లా తల్లి మీ నాయకుడు జగన్ రెడ్డి ఆ హక్కు ఇచ్చాడు ఈరోజు మీ నాయకుడు జగన్ రెడ్డి ఆ హక్కు ఇచ్చాడు ఈరోజు సొంత ఇంట్లో ఉన్న చెల్లికి భద్రత లేదు ఆయన నివసిస్తున్న తాడేపల్లిలో మహిళలకు భద్రత లేదు ఆయన సొంత నియోజకవర్గం పులివెందుల్లో కూడా మహిళలకు భద్రత లేని పరిస్థితి ఈరోజు మనం ఆంధ్ర రాష్ట్రంలో చూస్తున్నాం ముఖ్యమంత్రి గారి సొంత చెల్లి ఆంధ్ర రాష్ట్రంలో నాకు భద్రత లేదు నాకు సెక్యూరిటీ ఇవ్వండి అని చెప్పే పరిస్థితికి వచ్చారంటే ఇంకా సాధారణ మహిళల పరిస్థితి ఎలా ఉందో మనందరం ఒక్కసారి ఆలోచించాలి సొంత చెల్లికి న్యాయం చేయలేని వ్యక్తి ఇంకా ప్రజలకు ఏం న్యాయం చేస్తాడని సభాముఖంగా జగన్ రెడ్డిని నేను నిలదీస్తున్నా ఆయన సొంత నియోజకవర్గం పులివెందుల్లో ఇట్లనే నాగమ్మ అనే ఒక చెల్లిని అతి దారుణంగా చంపేస్తే 10 లక్షల రూపాయలు ఎక్స్‌గ్రేషియా ఇచ్చి చేతులు దులిపేసుకున్న వ్యక్తి ఈ జగన్ రెడ్డి ఇంకో పక్కన కర్నూల్ జిల్లాలో హజీరాని ఒక చెల్లి ఎల్లుండికి సంవత్సరం అవుతుంది ఆమెను చంపేసి ఇప్పటికీ నిందితులపైన ఎలాంటి యాక్షన్ లేదు అనంతపూర్ జిల్లాలో స్నేహలత విజయవాడలో తేజస్విని నర్సరావుపేటలో అనూష గాజువాకలో వరలక్ష్మి ఇట్లా చెప్పుకుంటా పోతే ఈ గన్ లేని జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి మహిళలపైన దాడులు పెరిగినాయి ఈరోజు రోడ్లపైన కత్తులు పట్టుకుని తిరుగుతున్నారు ఇది చాలా చాలా బాధాకరం ఈరోజు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితికి ఎంత దిగజారిపోయిందంటే ప్రజలెళ్ళి మా ఇంట్లో నా ఆడపిల్లలకి రక్షణ లేదు కాపాడండి అని పోలీసులకు ఫిర్యాదు చేస్తే యాక్షన్ తీసుకునే పరిస్థితి లేదు ఈరోజు ఏకంగా వైకాపా నాయకులు కార్యకర్తలు మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడుతూ మనందరం చూస్తున్నాం ఒక మంత్రి అంటాడు నీ అమ్మ మొగుడని ఆ మంత్రి గారిని నేను అడగదలుచుకున్నా మీ తల్లిని కూడా ఇట్టనే పిలుస్తారని అడగదలుచుకున్నా నేను సూటిగా ప్రశ్నించదలుచుకున్నా ఇంకో పక్కన
ప్రజల సమస్యల తరపున మా నాయకురాలు పోరాడుతుంటే వాళ్ళపైన అసభ్యంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. వేలాది కంప్లైంట్లు ఇచ్చాం మేము, ఇప్పటికీ ఎలాంటి యాక్షన్ లేదు. ఇక్కడ అనిత గారు కూడా ఉన్నారు, అన్ని రకాలుగా అవమానిస్తున్నారు. కానీ ప్రజల తరపున మేము పోరాడుతున్నామే అని చెప్పినా కూడా ఈరోజు పోలీస్ యాక్షన్ తీసుకోలేదు. ఇంకో పక్కన సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున మా సోషల్ మీడియా కార్యకర్తలు ట్వీట్లు పోస్టులు పెడుతుంటే వాళ్ళపైన కూడా అసభ్యంగా వైకాపా నాయకులు కార్యకర్తలు మాట్లాడటం చాలా చాలా బాధకరం. ఈరోజు మీరు ప్రవర్తిస్తున్న తీరు వలనే మహిళలపైన దాడులు పెరిగినాయి. ఈ గన్ లేని జగన్ ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి దాదాపు 500 మంది మహిళలపైన దాడులు జరిగినాయి. అంటే 2 రోజులకు ఒకసారి ఒక దాడి జరుగుతుంది. ఎందుకు ఈ ప్రభుత్వం స్పందించట్లేదు నేను అడుగుతున్నా. గత 2 సంవత్సరాలుగా ఇన్ని దాడులు జరుగుతుంటే మీరు చెప్తున్నారే దిశ చట్టం అని, ఆ చట్టం కింద కనీసం ఒక్కడికైనా శిక్ష పడిందా అని ఈ ప్రభుత్వాన్ని నేను నిలదీస్తున్నా. దిశ చట్టం తీసుకొచ్చినప్పుడు దిశ యాప్ తీసుకొచ్చాం అని పెద్ద పెద్దన యాడ్లు ఇచ్చారు. నేను వివరాలు కనుక్కుంటే ఒక సాక్షి పత్రికకి, సాక్షి ఛానల్కి 30 కోట్ల రూపాయలు విలువైన దిశకు సంబంధించిన యాడ్లు ఇస్తాం జరిగింది. అంటే ఈ దిశ చట్టం ఎందుకు తీసుకొచ్చారంటే కేవలం ఆయన ఛానల్ పేపర్కి డబ్బులు ఇచ్చేదానికి తప్ప ఆ చట్టం వల్ల మహిళలకి ఎలాంటి భద్రత లేని పరిస్థితి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. వాళ్ళ సొంత ఎంపీ మాధవ్ గారు పార్లమెంట్లో అడిగారు దిశ చట్టం గురించి. అక్కడ కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది, మేము ఇప్పటికీ చాలా వివరాలు కోరాం, రాష్ట్ర ప్రభుత్వానికి మేము తిరిగి రాశాం, కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు అని కేంద్ర ప్రభుత్వం కూడా పార్లమెంట్లో చెప్తాం మనందరం చూస్తాం జరిగింది. ఈరోజు నేను రమ్యశ్రీ కుటుంబాన్ని కలిసినప్పుడు వాళ్ళ తల్లి బాధ, ఆవేదన నిజంగా నేనేం చెప్పినా దాన్ని న్యాయం చేసేవాడు. అవును, సామాన్య దళిత కుటుంబం, 2 కూతుర్ని పై చదువులు చదివించి, పెద్ద అమ్మాయిమో బీ ఫార్మసీ, చిన్న అమ్మాయిమో బీటెక్ చదివించి, వాళ్ళలాగా కూలీగా పనిచేయకూడదు మా బిడ్డలు, ప్రయోజకులుగా మారాలి, మంచి ఉద్యోగాలు రావాలని అహర్నిశలు కష్టపడి త్యాగాలు చేసి పిల్లలు చదివిస్తే ఈరోజు ఒక్కడు అతి దారుణంగా రమ్యశ్రీని చంపేస్తాం. చాలా చాలా బాధాకరం. ప్రభుత్వం స్పందించిన తీరు కూడా చాలా దారుణం. నిన్నటి నుంచి చూస్తున్నాం రమ్యశ్రీ పైన అనేక ఆరోపణలు చేశారు. దాని తర్వాత మంత్రులు, ప్రభుత్వ యంత్రాంగం హడావుడిగా వచ్చి 10 లక్షల రూపాయలు చెక్ చేతుల్లో పెట్టి వాళ్ళు బాధ్యత దులుపుకుని పారిపోయే పరిస్థితి మనందరం ఈరోజు చూసాం. నేను ఈరోజు జగన్ రెడ్డి గారిని ఒకటి అడగదలుచుకున్నా. ఆయన కూడా 2 కూతుర్లు ఉన్నారు. ఇదే పరిస్థితి మీ కుటుంబం జరుగుంటే మీరు ఇలానే స్పందించేవారా అని సూటిగా ప్రశ్నించదలుచుకున్నా. అంటే ఒక చెల్లి జీవితం విలువ 10 లక్షల రూపాయల జగన్ రెడ్డి గారిని అడుగుతున్నా ఈరోజు. మీరు శాసనసభలో దిశ చట్టం గురించి పెద్ద పెద్ద మాటలు చెప్పారే, ఎందుకు ఈరోజు ఆ చట్టం కింద 21 రోజుల్లో ఏ నిందితుడిని మీరు అరెస్ట్ చేయలేకపోయారు, శిక్షించలేకపోయారని నేను అడుగుతున్నా. ఇన్ఫ్యాక్ట్ నర్సరావుపేటలో అనుషాని చంపిన వ్యక్తి ఈరోజు బెయిల్ పైన రోడ్ల మీద తిరుగుతున్నాడు. మళ్ళీ దానికి మీరు ఎలాంటి సమాధానం చెప్తారని ఈ ప్రభుత్వాన్ని నేను నిలదీస్తున్నా. ఈరోజు తెలుగుదేశం పార్టీ తరపున మీ అందరం ఆ కుటుంబాన్ని
పరామర్శించేదానికెళ్ళాం. తల్లితో మాట్లాడడం, అక్కతో మాట్లాడడం, తండ్రితో మాట్లాడడం. వాళ్ళతో మాట్లాడిన తర్వాత మేము బయటకు వచ్చి మీడియా మిత్రుల్ని ప్రసంగిస్తూ నేను మాట్లాడే సమయంలో వైకాపా రౌడీలు వాళ్ళు వచ్చి అసభ్యంగా ప్రవర్తించి అక్కడున్న మా నాయకులపైన, నాయకురాలపైన దారుణంగా వ్యవహరించారు. బూతులు వాడారు. అయినా కూడా ఒక తెలుగుదేశం పార్టీ, క్రమశిక్షణ కలిగిన పార్టీ, మేమందరం ఒక పద్ధతి ప్రకారం నిలబడ్డాం. కానీ ఈరోజు పోలీస్ సోదరులు కూడా ఏకపక్షంగా వ్యవహరించి మా నాయకుల్ని అతి దారుణంగా లాక్కుని వెళ్తాం కూడా చాలా చాలా బాధాకరం. మాజీ శాసనసభ్యులు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, వాళ్ళందరినీ కూడా మ్యాన్ హ్యాండ్లింగ్ చేసి ఎత్తుకెళ్ళిపోయారు. అంతేకాకుండా మా నాయకురాలనైతే ఏకంగా పోలీసు ఈడ్చుకుని వెళ్తాం మనందరం ఈరోజు చూస్తాం కూడా జరిగింది. ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది ఆంధ్ర రాష్ట్రంలో? ఎందుకు ఈ ప్రభుత్వం భయపడుతుందని నేను అడుగుతున్నా. వాస్తవాలు బయటికి వస్తే, ప్రజలకు తెలిస్తే 2 నిమిషాల్లో మీరు ఆంధ్ర రాష్ట్రాన్ని వదిలి పారిపోయే పరిస్థితి వస్తుందని భయపడుతున్నారని ఈ ప్రభుత్వం నేను అడుగుతున్నా. ఈరోజు నేను ఏ తప్పు చేశానని పొద్దున 11 నుంచి ఇప్పటికి 8:30 వరకు, సాయంత్రం 8:30 వరకు నన్ను అనేక పోలీస్ స్టేషన్లు మీరు తిప్పారని అడుగుతున్నా. అక్కడ నేను పోలీస్ సోదరులను అడిగా, ఎందుకు మీరు మమ్మల్ని తిప్పుతున్నారు, ఏ సెక్షన్ కింద మా పైన కేసులు పెట్టారంటే, పోలీస్ సోదరులే దానికి సమాధానం చెప్పే పరిస్థితి లేదంటే ఇంకా ఎలాంటి పరిస్థితి ఆంధ్ర రాష్ట్రం ఉందో దయచేసి ప్రజలందరూ ఆలోచించాలి. ఈరోజు ప్రభుత్వానికి మేము 20 రోజుల సమయం ఇస్తున్నాం. మీరు చెప్పారు దిశ చట్టం అని. ఆ చట్టం కింద రమేష్కి న్యాయం చేయండి. లేదంటే కరెక్ట్గా చెప్తున్నా, రాసుకోండి. 21 రోజు నాడు పెద్ద ఎత్తున మళ్ళీ మేము ఉద్యమిస్తాం, రోడ్లు ఎక్కుతాం. దొంగచాటుగా ఏదో చేయాలనుకుంటే చాలా పొరపాటు పడుతున్నారు. ఇట్లా 500 మంది మహిళలపైన దాడులు జరిగినప్పుడు వాళ్ళకు కూడా మీరు న్యాయం చేయలేకపోయారు. ఎస్, నేను వాళ్ళ కుటుంబాలని కలుస్తా, వాళ్ళకి నేను అండగా నిలబడతా. రేపు నేను కర్నూలు జిల్లాకు కూడా వెళ్తాం జరుగుతుంది. అక్కడ అఖిలపక్ష నాయకత్వంలో హజీరా కుటుంబాన్ని కూడా నేను కలుస్తాం జరుగుతుంది. ఎందుకంటే చెల్లిని చంపేసి ఎల్లుంటికి 1 సంవత్సరం అవుతుంది. ఇప్పటికీ నిందితుల్ని పట్టుకునే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు. ఎస్, ఈ ప్రభుత్వంపై మేము ఒత్తిడి తీసుకొస్తాం. నేను ఛాలెంజ్ చేస్తున్నా ఈ ప్రభుత్వానికి. నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడన్నా న్యాయం చేయాలని ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నాను. లేకపోతే రాబోయే రోజుల్లో తగిన మూల్యం మీరు చెల్లించబోతున్నారని వాళ్ళకి నేను హెచ్చరిక జారీ చేస్తూ, మీరు యాక్షన్ తీసుకోకపోతే, నిందితుడికి శిక్ష పడకపోతే, 20 రోజుల్లో శిక్ష పడకపోతే మళ్ళీ మీరు ఆంధ్ర రాష్ట్రంలోనే తిరిగే పరిస్థితి ఉండదని వైకాపా ప్రభుత్వానికి నేను ఒక హెచ్చరిక జారీ చేస్తూ, ఇప్పుడు మీడియా మిత్రులకి ఏమైనా ప్రశ్న ఉంటే దానికి నేను సమాధానం చెప్పేదానికి సిద్ధంగా ఉన్నా. ఒక కుటుంబంలో ఒక కూతురు కోల్పోయిన బాధ. మొన్న నేను నిన్న వాళ్ళ తల్లితో, తండ్రితో, అక్కతో మాట్లాడినప్పుడు, అన్న మీరు రాండి, మాకు అండగా నిలబడండి అని వాళ్ళు చెప్తూ జరిగింది. వాళ్ళ కోరిక మేరకు నేను ఈరోజు వచ్చి వాళ్ళని పరామర్శించాను. బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టబోయాను. ఎందుకు ఇంత ఓవర్ యాక్షన్? మీ చేతగాంతనం వల్లనే ఇంతమంది మహిళలు వాళ్ళ జీవితం కోల్పోతున్నారు. మీరు తరచూ
తెలుగుదేశం పార్టీ నాయకులపైన దొంగ కేసు లెట్టబెట్టాలా? కార్యకర్తల్ని సోషల్ మీడియా పోస్ట్ పెట్టినందుకు కార్యకర్తలను ఎట్ అరెస్ట్ చేయాలా? దానిపైన పెట్టిన శ్రద్ధ. మహిళలపైన దాడి జరుగుతుందే, ఈ దాడి వెనుకలు ఉన్న వాళ్ళని యుద్ధ ప్రాతిపదికంగా ఏదైతే దిశా చట్టం మీరు తీసుకొచ్చారో దాని ద్వారా శిక్షించుతాం, వాళ్ళని జైలుకు పంపిద్దాం అని ఆలోచన లేని పరిస్థితి వల్లనే ఈరోజు నేను రోడ్లు ఎక్కాను. వాళ్ళ తరపున మాట్లాడినోడిని అది పొరపాటు అవుతే ఎస్ శివరాజుకే, కుటుంబానికి అండగా నిలబడేదానికి ఎవరు ఆహ్వానం అవసరం. ఇంకొక తల్లికి జరగకూడదు ఈ అన్యాయం, ఇంకొక తండ్రికి జరగకూడదు ఈ అన్యాయం, ఇంకొక అక్కకి జరగకూడదు ఈ అన్యాయం అనే ఆలోచనతో ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి నేను వెళ్ళాను. ఇంకా అది కూడా రాజకీయం అంటే ఇది చాలా చాలా బాధాకరం. మీ చేతకంతనం వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయి, మీరు కఠినంగా వివరించట్లేదు కనుక ఇవన్నీ జరుగుతున్నాయి. లేదంటే ఇంతమంది వాళ్ళ జీవితాలు కోల్పోయే పరిస్థితి ఉండేది కాదు. ఇప్పుడన్నా వాస్తవాలు తెలుసుకుని సరిగా స్పందించాలని ప్రభుత్వాన్ని నేను కోరుతున్నాను. ఈరోజు మీరు చూస్తే ఆనంద్ బాబు నాన్న అయితే చాలా దారుణంగా పోలీస్ సోదరులందరూ లాక్కుని వెళ్తాం, ఆయన పైన చేయాస్తాం కూడా జరిగింది ఈరోజు. ఆయన ఏం తప్పు చేశారని అడుగుతున్నా, ఆయనే కదా అందరి పైన పడింది. అటు శ్రావణ్ గారి దగ్గర తీసుకోండి, అందరినీ లాగారు. ఇంకో పక్కన ఇక్కడ ధూళిపాల్ నరేంద్ర గారి పైన దాడి జరిగింది, అనిత గారి పైన దాడి జరిగింది, ఇక్కడున్న మా నాయకురాలు అందరిపైన దాడి జరిగింది, అందరిపైన దాడి జరిగింది. నజీర్ గారిపైన దాడి జరిగింది, మాణిక్యాలరావు గారిపైన దాడి జరిగింది, ఎంఎస్ రాజు గారిపైన దాడి జరిగింది. మేము ఏం తప్పు, ఆల్పాటి రాజా గారిపైన దాడి జరిగింది, మేము ఏం తప్పు చేశామని అక్కడ నేను అక్కడ నిలబడింది మా తప్ప, కుటుంబానికి మేము అందగా నిలబడింది మా తప్ప అని అడుగుతున్నా. ఎందుకు ఇంత 500గా వివరించారు? ఈరోజు 151 కింద మమ్మల్ని అందరినీ డీటైన్ చేశారు, కానీ ఎందుకు వైకాపా ఎమ్మెల్యేని ఎమ్మెల్సీని డీటైన్ చేయలేదని ఈ ప్రభుత్వం నేను అడుగుతున్నా, డీజీపీని నేను అడుగుతున్నా, వాళ్ళు అక్కడ ఉన్నారే, వాళ్ళ మనుషులు అయితే ఏకంగా వచ్చి మా సెక్యూరిటీ సిబ్బంది మీద దాడి చేశారు, వాళ్ళని కొట్టడం కూడా జరిగింది. మళ్ళీ వాళ్ళని ఎందుకు మీరు 151 కింద తీసుకెళ్ళా? ఏం తప్పు చేయని వాళ్ళం? కుటుంబానికి అండగా నిలబడడానికి వస్తే మా పైన దాడి చేస్తారా? ఇది చాలా చాలా బాధాకరం. ఎస్, తప్పనిసరిగా మేము కోర్టులో కూడా కేసేస్తాం. ఎవరైతే రాజారెడ్డి రాజ్యాంగం ఆంధ్ర రాష్ట్రం అమలు చేస్తున్నారో వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేది లేదని కూడా వాళ్ళకి నేను హెచ్చరిక జారీ చేస్తున్నా. దిశ చట్టంలో ఏముందండి, 21 రోజుల్లో ఒక మహిళపైన ఎవరైనా దాడి చేసినా హత్య చేసినా ఎట్టి పరిస్థితుల్లో 21 రోజుల్లో శిక్ష పడే విధంగా నేను చేస్తానని ఆనాడు శాసనసభలో చెప్పింది ఎవరు? ఇదే జగన్, గన్ లేని జగన్ చెప్పాడు. అదే అడుగుతున్నా నేను ఇప్పుడు. కొన్ని పేర్లు చదివా, వాళ్ళందరికీ న్యాయం జరగలేదు. ఇది ఒక రమ్యశ్రీ ఇష్యూవే కాదు, దాదాపు 500 మంది మహిళలపైన ఇట్లా దాడులు జరిగినాయి. వాళ్ళొక్కరికి న్యాయం చేయలేని వ్యక్తి ఈ జగన్. అందుకే అడుగుతున్నా, అందుకే సవాల్ ఇస్తున్నా. ఎస్, నువ్వు మొగాడవుతే చెయ్యి, 21 రోజుల్లో ఆ నిందితుడికి శిక్ష పడే విధంగా చెయ్యి, లేదంటే ఎస్ ఉద్యమిస్తాం. ఎందుకంటే ఆ రోజు మీరే హామీ ఇచ్చారు, ఆ హామీ మీరు నిలబెట్టుకోవాలని కూడా వాళ్ళు చెప్తున్నారు. మా తప్పేంటని అడుగుతున్నా,
అందుకే కదా 150 అని ఇంటికి పంపించారు. తప్పు చేస్తుంటే మమ్మల్ని బయట వదిలేపెట్టేవారని అడుగుతున్నా. మేమేం తప్పు చేయలేదు కనుకనే చూడు 151 ఇచ్చి పంపించారు. ఎత్తికారు విజువల్స్ అన్నీ పైనుంచి కిందికి తిప్పారు. అక్కడ పోలీస్ స్టేషన్ కూర్చున్నప్పుడు మాకు చెప్పారు, సార్ బాగా అసరత్ చేస్తున్నారు, మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు ఇంటికి వెళ్ళినారని. వాళ్ళందరూ నవ్వుతూ ఒకటే చెప్పా, చట్టాన్ని ఉల్లంఘిస్తాం మా బ్లడ్లో లేదు బ్రదర్ అని చెప్పా. అదే అయింది ఈరోజు, గుర్తుపెట్టుకోండి, అదే జరిగింది ఈరోజు. పోరాడాం మేము, కుటుంబం తరపున మేము పోరాడాం. నేను అడుగుతున్నా, నర్సరావుపేటలో అనుష కూడా ఇటెండ్ చేశారండి ఆ రోజు, మా మహిళా నాయకురాలే అందరం వెళ్ళారు. వెళ్ళి అక్కడ నిలబడి ఆ రోజు వాళ్ళందరూ పోరాడితేనే ఇట్లనే 10 లక్షల రూపాయలు ఇచ్చి, ఎస్ ఇమ్మీడియట్గా మేము శిక్షిస్తాం, 21 రోజుల్లో మేము యాక్షన్ తీసుకుంటామని చెప్పాడు. ఇప్పుడు ఒక్క రోడ్ల మీద హాయిగా తిరుగుతున్నాడు, బెయిల్ తీసుకుని తిరుగుతున్నాడు. పోలీసులు అడుగుతున్నా ఏం చేస్తున్నారు అంటే, దిశా చట్టం ఉందా లేదా? మహిళా హోంమంత్రి గారు ఉన్నారు కదా, అంటే మహిళ ముఖ్యమంత్రి హోంమంత్రి నాకు కొంచెం డౌట్గా ఉంది కానీ ఉన్నారు కదా. ఉన్నప్పుడు ఆమె కూడా ఒక బాధ ఆవేదన ఉండాలి కదా. ఇంత మహిళలపైన దాడి జరుగుతుంది, యాక్షన్ తీసుకోవట్లేదు, దిశా చట్టం ఎందుకు అమలు అవ్వట్లేదని ఒక్కసారన తల్లి సమీక్షించిందా? సమీక్ష జరిగిందా? మళ్ళా ఎట్లండి ఇట్లా? మేము ఏం తప్పు చేసామండి 151 ఇచ్చారు చెప్పండి, ఏం తప్పు చేసాం మేము ఈరోజు? ఒక దళిత కుటుంబానికి అండగా నిలబడి నేను చేసిన తప్ప అని అడుగుతున్నా. నిన్న తెలిసినంటేనే ఆ కుటుంబంతో మాట్లాడింది నేను చేసిన తప్ప అని అడుగుతున్నా. ఎందుకు ఈరోజు కూడా ఇప్పటికీ ముఖ్యమంత్రి మాట్లాడలేదని అడుగుతున్నా. ఇంకో మాట చెప్తా, రమేశ్రీ తండ్రి నాకు చెప్పింది ఏంటో, బయట అనా ఈ 10 లక్షల రూపాయల చెక్ నాకు వద్దు, పోలీసులు లేని 10 లక్షల రూపాయలు చెక్ ఇస్తా కుర్రడు నాకు ఇమ్మనండి. అది ఒక తండ్రి ఆవేదన, అది ఒక తండ్రి ఆవేదన. అది కాకుండా మేము 10 లక్షల రూపాయలు చెక్ ఇచ్చామే, మా బాధ్యత అయిపోయింది అనుకుంటాం, చాలా పొరపాటు. అదే భ్రమలో ఈరోజు ఈ ప్రభుత్వం ఉంది. గతంలో హజీరా ఇష్యూ అదే అయింది, అనేక సందర్భాలు ఇట్లనే చేసి చేతులు దులిపేసుకుని పారిపోయారు వీళ్ళు. మళ్ళీ అదే అడుగుతున్నా, పోలీస్ సోదరులు ఎవరైతే ప్రెస్ మీట్ పెట్టారు, ఎందుకు మీరు వైకాపా నాయకులను అక్కడ అరెస్ట్ చేయలేదండి? ఎందుకు మీరు ఆనంద్ బాబు గారిని అంత దారుణంగా పట్టుకెళ్లాల్సి వచ్చింది? ఎందుకు అనిత గారిని అట్లా పట్టుకెళ్ళారు? మా రాజుగారు ఏం తప్పు చేశారని మీరు అటు తీసుకెళ్లారు? ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడన్నా పోలీస్ సోదరులు వాస్తవాలు తెలుసుకోవాలి. నేను అడిగాను ఎస్పీ గారిని, ఎస్పీ గారు నన్ను ఎందుకు తీసుకెళ్తున్నారని అడిగితే, మీరు హాస్పిటల్ దగ్గరికి వెళ్ళారు, మీరు గొడవ చేశారన్నాడు. నిన్న చాలా బాధ వేసిన ఎస్పీ గారు, నేను హాస్పిటల్కి వెళ్ళలేదు మీకు అంత కూడా తెలియపోతే ఎట్లా అని అడిగా. పాప ఎస్పీ గారు కనీసం నేను హాస్పిటల్కి వెళ్ళానా వెళ్ళలేదో తెలియదు, నేను చెప్పి ఏకంగా వచ్చాను, కుటుంబం ఇంటికి వెళ్ళాను, నేను హాస్పిటల్ కూడా వెళ్ళలేదా మీకు అంత కూడా తెలియపోతే ఎట్లా అని చెప్పా. అలా ఉంది యంత్రాంగం ఆంధ్ర రాష్ట్రంలో. అంటే ఒక వ్యక్తిని అరెస్ట్ చేసే ముందర అతను ఎక్కడికి వెళ్ళాడో తెలీదు, ఏం చేశాడో తెలీదు, పట్టుకెళ్ళారు, పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పారు, చివరి పార్టీ ఆఫీస్కి వచ్చేదానికి కూడా అడుగడుగున ఇబ్బంది పెట్టారు, ఊరంతా తిప్పారు, 3 గంటలు రోడ్డు మీద తిప్పారండి మమ్మల్ని, చివరికి పార్టీ ఆఫీస్కి రానిచ్చారు. ఏం తప్పు చేయలేదు కనుకనే ఈరోజు మేము మీ ముందర నిలబడి మాట్లాడగలుగుతున్నాం. గన్ లేని జగన్ అంటాం, రెచ్చగొడతాం అయితే రెచ్చగొట్టానండి, డన్. సొంత చెల్లికి న్యాయం చేయలేదు జగన్ అని నేను చెప్పాను, అది రెచ్చగొడతాం అయితే రెచ్చగొట్టాను. నేను మీకు చెప్పిందే అక్కడ చెప్పాను. ఆ గొడవలో ఎమ్మెల్యే గారు ఎవరో తెలియదు నాకు, ఎమ్మెల్సీ గారు ఎవరో తెలియదు, వచ్చారని మా పెద్దల నాయకులు చెప్పారు నాకు, అంతవరకే తెలుసు. వాళ్ళు ఎవరో తెలియదు నాకు, వాళ్ళు వచ్చారు. ఇప్పుడు మీరు మీడియా మిత్రులు మీరు అందరు ఉన్నారు, 2 ఛానల్స్ కెమెరాలు కూడా పగిలినాయి, మీడియా మిత్రులపైన కూడా దాడి జరిగింది ఈరోజు. నేను చేయించానా దాడి? మీడియాలో నడుతున్నా, నేను చేయించానన్నా మీ పైన దాడి? ఇది మిమ్మల్ని నేను కొట్టించానా? ఎవరు కొట్టారు మీ అందరు తెలుసు, ఎవరక్కడ రౌడీజం చేశారు మీ అందరు తెలుసు. అందుకే ఎప్పుడన్నా వాస్తవాలు తెలుసుకుంటే బాగుంటుంది.
బాడీ ఓన్ కెమెరాస్ పెట్టారు కదండి పోలీస్ సోదరులు అందరూ, పెద్ద పెద్ద కెమెరాలు పెట్టారు కదా చూసడానికి. నేను ఎక్కడ తప్పు చేశానో చెప్పమనండి, రుజువు చేయమనండి. కుటుంబానికి నేను అండగా నిలబడి చేసిన తప్ప అని అడుగుతున్నా. ఇప్పుడన్నా వాస్తవాలు తెలుసుకోవాల్సిన బాధ్యత ఈ అధికారులపైన ఉంది. అంతేగాని రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తే 24లో మీరందరూ ఇంటికి వెళ్ళే పరిస్థితి వస్తుందని కూడా వాళ్ళకి విజ్ఞప్తి నేను చేస్తున్నా. అంటే ఈరోజు తల్లిని కలిసినప్పుడు నిజంగా నాకు చాలా బాధ కలిగింది. ఎందుకంటే ఆ తల్లి నాకు చెప్పిన మాట ఒకటే, అయ్యా నేను నా భర్త కూలి పని చేస్తూ రూపాయి రూపాయి జమ చేసి మా ఇద్దరు బిడ్డల్ని చదివించాం, ఒక అమ్మాయిని బీ ఫార్మసీ ఇంకో అమ్మాయి బీటెక్ చదివించాం అని చెప్తాం జరిగింది. నిజంగానే వాళ్ళకి వాళ్ళు ఉన్న బాధ ఆవేదన చూసినాక వాస్తవంగా తిన్నబుద్ధవల ఒక రాజకీయ నాయకుడిగా ఆ కుటుంబానికి ఎలా భరోసా ఇవ్వాలని కూడా నిజంగా నాకు చాలా బాధ కలిగి. నిన్న వాళ్ళతో మాట్లాడినప్పుడు కూడా ఒక మాట చెప్పి నాకు మాట్లాడలేకపోయాను ఫోన్ చేసినప్పుడు. ఎందుకంటే చెల్లి ఏం తప్పు చేయలేదు, అలాంటిది ఆమె జీవితం హఠాత్తుగా ఒకడు వచ్చి తీసుకెళ్ళిపోతామని చాలా బాధకరం. అందుకే వాళ్ళకి సంఖ్యభావం తెలిపేదానికి ఈరోజు నేనేం తీసుకోలేదు. ఈరోజు మీరు చూస్తున్నారు కదా, నన్ను పోలీస్ స్టేషన్లో పెట్టచ్చు కానీ మా కార్యకర్తలు అయితే ఇంట్లో పెట్టలేడు కదండి. ఈరోజు కార్యకర్తలు పెద్ద ఎత్తున రోడ్డుపైకి వచ్చారు, ఇంకో గంట పోలీస్ స్టేషన్లో పెట్టుంటే ఇబ్బందులు ఎదుర్కొండేవారేమో పోలీస్ సోదరులు కూడా. అంత పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలి వచ్చారు వచ్చారు. అంతేకాకుండా లీగల్ సెల్ నుంచి కూడా లాయర్లు అందరూ కూడా వచ్చి మాకు అండగా నిలబడ్డారు. మీరు మా గొంతు నొక్కచ్చేయం కానీ మా బలం మటుకు మీరు ఆపలేరు. మేము ప్రజల తరపున పోరాడుతున్నాం, ప్రజలకు అండగా మేము నిలబడతాం. ఒక లొకేషన్ ఆపితే లక్ష మంది కార్యకర్తలు రోడ్డుపైకి వస్తారు. లక్ష మంది కార్యకర్తల్ని మీరు ఆపితే మాకున్న 70 లక్షల మంది కార్యకర్తలు రోడెక్కుతారని ఈ ప్రభుత్వానికి నేను హెచ్చరిక జారీ చేస్తున్నా. పైపడే బ్యాచ్ కాదండి తెలుగుదేశం పార్టీ, బీ కేర్ఫుల్. మీరు ముందు ముందే అసలుది చూడబోతున్నారు. ఏదో మమ్మల్ని ఆపితే పోలీస్ స్టేషన్ తీసుకెళ్తే వీడ్చి లాక్కుని వెళ్తే మేము ఏదో ఇబ్బందికరంగా ఫీల్ అవుతాం అనుకుంటాం. చాలా చాలా పొరపాటు మీరు పడుతున్నారు, వడ్డీతో సహా మేము చెల్లిస్తాం గుర్తుపెట్టుకోండి, వడ్డీతో సహా నేనే చెల్లిస్తా, బీ కేర్ఫుల్. ఎస్, 20 రోజుల తర్వాత పెద్ద ఎత్తున మేము మళ్ళీ ఉద్యమిస్తాం. ఈ 20 రోజుల్లో నిజంగానే ముఖ్యమంత్రికి దమ్ము ధైర్యం ఉంటే ఆ హంతకుడిని శిక్షించమనండి. అప్పుడు మేము అందరం ఎస్ బాగా చేశారు, దిశా చట్టం ఉందని చెప్తాం. ఇప్పటికే 500 మందికే మీరు న్యాయం చేయలేకపోయారు, సొంత చెల్లికే న్యాయం చేయలేకపోయారు, కనీసం రమేశ్రీకి న్యాయం చేయమని నేను విజ్ఞప్తి చేస్తున్నా. అమ్మ ఒక్క నిమిషం ఏంటమ్మా, అంటే ముఖ్యమంత్రి గారు తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటకు అడుగు పెట్టట్లే కదా. ఆయన ఇంటి పక్కన ఒక మహిళపైన అత్యాచారం జరిగితే వాళ్ళకి ఇప్పటికీ న్యాయం చేయలేని వ్యక్తి ఈ జగన్ రెడ్డి. ఒకరిని పట్టుకున్నారు, ఇంకోటి పట్టుకోలే, ఇంకా శిక్ష పడలా, ఇంకా శిక్ష పడలా. అదేవిధంగా ఆయన సొంత నియోజకవర్గంలో
ఒక దళిత మహిళపైన దాడి జరిగితే ఇప్పటికీ న్యాయం చేయలేకపోయాడు జగన్ రెడ్డి అని అనుకుంటున్నాడు. పాదయాత్ర చేశాను కదా, ప్రతిసారి ప్రజల్ని మోసం చేయొచ్చులే, నా ముద్దలు బాగా గుర్తుంటే అనుకుంటున్నాడు ఆయన. అదే ఆలోచనలో ఉన్నట్టున్నాడు ఆయన. రోడ్డు మీద రమ్మని చెప్పండి, ప్రజలే తన్నే తట్టున్నారు. ఇప్పుడు ఆయన ప్రజలే గుద్దే తట్టున్నారు. జాగ్రత్తగా ఉండమని చెప్పండి. ఓకేనా? అందరికీ నమస్కారం. జై హింద్.